భూమిపై ఉన్నటువంటి నీటితో ఉల్కలలో ఉన్నటువంటి నీరు సరిపోలిందని శాస్త్రవేత్తల అధ్యయనంలో తేలింది ఇప్పుడు ఇదే మరో కొత్త ఆలోచనకు రూపలపరుస్తుంది భూమి రూపొందుతున్నటువంటి క్రమంలో ఏర్పడినటువంటి నీరు ఉల్కల నుంచి వచ్చి చేరిందేనా బ్రిటన్లో సేకరించినటువంటి అత్యంత ముఖ్యమైనటువంటి ఉల్క మీట విశ్లేషణలో తేలిందేమిటి ఆ ఉల్కలో అధ్యయనం చేసినటువంటి శాస్త్రవేత్తలు గుర్తించినటువంటి కీలకమైనటువంటి అంశాలేంటి అంతరిక్షం నుంచి వచ్చి పడినటువంటి ఉల్కల నీరుతో భూమిపై నీరు ఏర్పడిందా బ్రిటన్లోని బ్లూసెస్టర్ షైర్ నగరంలో గత ఏడాది పడినటువంటి ఉల్కలో నీరు ఉందని ఆ నీరు భూమి మీద ఉన్న నీటికి దాదాపు నిఖార్సుగా సరిపోలుద్దని శాస్త్రవేత్తలు చెబుతున్నారు వందల కోట్ల సంవత్సరాల క్రిందట భూమి రూపొందుతున్నటువంటి తొలి నాళ్లలో అంతరిక్షం నుంచి వచ్చిపడినటువంటి ఉల్కల ద్వారా నీరు ఇతర కీలక రసాయన పదార్థాలు భూమికి వచ్చాయనేటువంటి ఆలోచనను ఇది బలపరుస్తుంది బ్రిటన్లో సేకరించినటువంటి అత్యంత ముఖ్యమైనటువంటి ఉల్కగా గ్లూసెస్టర్ షైర్ ఉల్కను పరిగణిస్తున్నారు ఈ ఉలక మీద విశ్లేషణలో అద్భుతమైనటువంటి అంశాలు కనిపించాయని శాస్త్రవేత్తలు తమ తొలి సవివర ప్రచురణలో పేర్కొన్నారు ఇంగ్లాండ్లోని వించుకోవ్ పట్టణంలో గత ఏడాది ఒక రాత్రిపూట ఆకాశం నుంచి నిప్పులు చిమ్ముకుంటూ ఉలక వచ్చి పడింది పలువురు ఇళ్ల తోటల్లో రోడ్ల మీద పొలాల్లో పడినటువంటి దాని అవశేషాలను సేకరించారు అర కిలోమీటర్కు పైగా నల్లటి ఉల్క శిథిలాలు సేకరించి లండన్లోని నేచురల్ హిస్టరీ మ్యూజియంలో భద్రపరిచారు అనంతరం వాటిని అధ్యయనం చేయడానికి యూరప్లోని వివిధ పరిశోధక బృందాలకు అరువుగా ఇచ్చారు ఆ ఉల్కరాయి బరువులో దాదాపు పదకొండు శాతం నీరు ఉంది ఆ నీటిని హైడ్రోజన్ అణువు నిష్పత్తి భూమి మీద నీటిని బాగా పోలినట్లుగా ఉంది ప్రస్తుతం భూమి ఉపరితలంలో డెబ్బై శాతం సముద్రాలతో కప్పేసి ఉంది ఇంత భారీ మొత్తంలో నీరు భూమి ఏర్పడుతున్నటువంటి తొలి నాళ్ళల్లో బయట నుంచి అంటే అంతరిక్షం నుంచి వచ్చి చేరి ఉంటుందని శాస్త్రవేత్తల భావన తొలుత మంచుతో కూడినటువంటి తోకచుక్కల పాతం వల్ల ఈ నీరు వచ్చి ఉండవచ్చని శాస్త్రవేత్తలు అంచనా వేశారు కానీ వాటి రసాయన మిశ్రమాలు భూమితో సరిపోలలేదు ఆ తర్వాత కార్బేనిసియస్ కోండ్రైట్ అనిగా వర్గీకరించి ఉల్కలను పరీక్షించినప్పుడు వాటిలో నీటికి సంబంధించినటువంటి రసాయన మిశ్రమం మన భూమి మీద సముద్ర జలాల రసాయన మిశ్రమంతో దాదాపుగా సరిపోలింది దీంతో ఇలాంటి కాస్బేనిసియస్ కోండ్రైట్ ఉల్కపాతం వల్ల భూమి మీదకు నీరు వచ్చి ఉంటుందనేటువంటి అంచనాకు వచ్చారు పాలపుంతలో మన సౌర వ్యవస్థ ఆవిర్భవించినప్పటి గ్రహశకలాలను కార్బేనియస్ కోండ్రైట్ ఉల్కలుగా పరిగణిస్తారు వించుకోబ్లో పడినటువంటి ఉలుకను అలాంటి కార్బెనిసియస్ కోట్రైట్ ఉల్కల్లో ఒకటిగా పరిశోధకులు గుర్తించారు ఆ ఉల్కను అది నేలకు రాలిన పన్నెండు గంటల్లోపే సేకరించడం వల్ల భూమి మీద నీటిని కానీ ఇతరత్ర పదార్థాలను కానీ అవి పీల్చుకునేటువంటి అవకాశం చాలా స్వల్పం ఇతర ఉలుకలన్నీ కూడా భూ పర్యావరణం వల్ల ఏదో విధంగా కలుషితమయ్యాయి అని అధ్యయనంలో సహ రచయిత డాక్టర్ అశ్లే కింగ్ వెల్లడించారు కానీ వించుకోబ్ ఉలిక భిన్నమైనది ఎందుకంటే దానిని చాలా వేగంగా సేకరించారు ఫలితంగా ఆ ఉల్కను పరీక్షించినప్పుడు నాలుగు వందల అరవై కోట్ల సంవత్సరాల క్రిందట సౌర వ్యవస్థ ప్రారంభమైనప్పటి రసాయన మిశ్రమాన్ని పరీక్షిస్తున్నామని మాకు తెలుసు అనేసి ఆశ్లే వివరించారు అంతరిక్షంలోనే ఉన్నటువంటి ఉల్క నుంచి స్పేస్ క్రాఫ్ట్ ద్వారా సేకరించేటువంటి రాతి నమూనాలు తప్ప ఇంతకంటే స్వచ్ఛమైనటువంటి నమూనాలు మనకు దొరకవని పేర్కొన్నారు ఈ ఉల్కలోని కార్బన్ నైట్రోజన్ మిశ్రమాలను యాసిడ్లను పరీక్షిస్తున్నటువంటి శాస్త్రవేత్తలకు ఒక సారూప్య దృశ్యం కనిపించింది ఇందులోని రసాయన మిశ్రమం తొలినాటి భూమి మీద జీవం అవ్వడానికి ఆధారంగా ఉండగల రసాయనిక మిశ్రమంతో పోలి ఉంది ఈ ఉల్క మూలాలను కూడా తాజా అధ్యయనంలో నిర్ధారించారు అగ్నిగోళంలా మండుతూ వచ్చినటువంటి ఈ ఉల్కల వీడియో దృశ్యాలను విశ్లేషించడం ద్వారా అది వచ్చిన మార్గాన్ని శాస్త్రవేత్తలు చాలా ఖచ్చితంగా తెలుసుకోగలిగారు ఈ ఉల్క మార్గాన్ని వెనక్కి లెక్కించినప్పుడు అంగారక గ్రహానికి గురుగ్రహానికి మధ్య గల బాహ్య గ్రహశకల వలయాన్నించి అది వచ్చినట్లుగా తెలుస్తుంది ఇంకా పరిశీలించగా దేనికో ఢీకొండం వల్ల గ్రహశకల ఉపరితలం మీద నుంచి కొన్ని మీటర్లు విరిగిపోయేటువంటి ఏర్పడిన ఉల్క ఇదని వెల్లడింది అలా విరిగినటువంటి ఉల్క భూమికి చేరడానికి రెండు లక్షల సంవత్సరాల నుంచి మూడు లక్షల సంవత్సరాలు పట్టిందని అంతరిక్షంలో నిరంతరం అత్యంత వేగంతో ప్రయాణిస్తున్నప్పుడు విశ్వ కిరణాలతో రాపిడి వల్ల ఆ ఉలుకలు ఏర్పడినటువంటి నియాన్ వంటి పదార్థ అణువులు వెల్లడిస్తున్నాయి రెండు మూడు లక్షల సంవత్సరాలు అంటే చాలా సుదీర్ఘమైనటువంటి సమయం అనుకోవచ్చు కానీ భూతత్వ కోణంలో అది చాలా వేగంగా వచ్చింది ఇక కార్బెనేసియస్ వేగంగా ఇక్కడికి రావాల్సి ఉంటుంది లేదంటే అవి మనుగడలు ఉండవు ఎందుకంటే అవి చాలా పెలుసుగా ఉంటాయి ముక్కలుగా విడిపోతాయి వించికోబ్ ఉల్కపై శాస్త్రవేత్తలు ఈ వారం సైన్స్ అడ్వాన్స్డ్ జనరల్లో ప్రచురించినటువంటి తొలి విశ్లేషణ ఈ ఉల్క రసాయనక పదార్థాలకు సంబంధించిన ఒక విహంగ వీక్షణం మాత్రమే ప్రత్యేకమైనటువంటి అంశాలపై ఇంకా పదికి పైగా అధ్యయన పత్రాలు త్వరలో మెటీరియోటికిక్స్ అండ్ ప్లానిటరీ సైన్స్ జనరల్లో ప్రచురితం కానున్నాయి అవి కూడా చివరి అధ్యయనాలు కాబోవు ఇక ఈ ఉల్క నమూనా మీద పరిశోధకులు చాలా ఏళ్లపాటు పరిశోధనలు చేస్తూనే ఉన్నారు మన సౌర వ్యవస్థ మూలాలకు సంబంధించినటువంటి మరికొన్ని రహస్యాలు గుట్టు విప్పడానికి అవి తోడ్పడతాయని పరిశోధకులు పేర్కొన్నారు ఉల్క సౌర మండలంలో ఓ శిథిల పదార్థం దీని సైజు ఒక ఇసుక రేణువు నుంచి ఒక పెద్ద బండరాయి వరకు ఉండవచ్చు ఈ ఉల్క భూమి వాతావరణంలోకి ప్రవేశించినప్పుడు కానీ భూమి ఇంకో శరీర వాతావరణంలో ప్రవేశించినప్పుడు ఈ ఉల్కలు కనబడతాయి ఇక ఎక్కువ ఉల్కలు పడితే అని అంటాము వీటిని షూటింగ్ స్టార్స్ లేదా రాలుతున్నటువంటి తారలు అంటారు దీని పేరుకు మూలం గ్రీకు భాష దీని అర్థం ఆకాశంలో ఎత్తున అని అర్థం అయితే గత రెండు శతాబ్దాలలో దాదాపు పదకొండు వందల ఉల్కల రోదసి నుంచి రాలి భూమిపై పడి ఉండవచ్చని గగోళ శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు అయితే వీటిలో కేవలం ఓ డజను ఉల్క శకలాలు వాటికి సంబంధించినటువంటి వివరాలు మాత్రమే నేడు మనకు అందుబాటులో ఉన్నాయి ఇక పశ్చిమ ఆస్ట్రేలియా ఎడారిలో లభించినటువంటి ఉల్క శకలం రాయిని పోలి క్రికెట్ బాల్ పరిమాణంలో అగ్నిపర్వతంలో ఉండేటువంటి మాదిరిగా ఉంది అంతరిక్షం నుంచి వచ్చిపడినటువంటి ఉల్కల ద్వారా నీరు ఇతర కీలకమైనటువంటి రసాయన పదార్థాలు భూమికి వచ్చాయనేటువంటి ఆలోచనను శాస్త్రవేత్తల పరిశోధన బలపరుస్తుంది అయితే పూర్తి స్థాయిలో పరిశోధనల తర్వాతే సుస్పష్టం కానుంది